నేతలు కూడా దీని సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని పిసిసి చీఫ్ గాని జాతీయ నాయకత్వం దృష్టి గాని తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనక ఎమ్మెల్సీలుగా లేదంటే రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. బీసీలకు సమప్రాధాన్యత ఉంటుందన్నటువంటి అంశాన్ని పదే పదే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించినా బీసీలకు ఎమ్మెల్యేల టికెట్లలో మాత్రమే ప్రాతినిధ్యం పెంచాలి తప్పితే ఇతరత్ర నామినేటెడ్ పోస్టుల్లో పెంచేటువంటి అవకాశం ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు సమప్రాధాన్యత దక్కినట్టు కానివ్వండి అంశాన్ని వాళ్ళు లేవనెత్తున్నారు. అయినప్పటికీ కూడా పిసిసి చీఫ్ కానీ లేదంటే జాతీయ నాయకత్వం దృష్టి కానీ అంశాన్ని తీసుకెళ్తూనే ఒకవేళ ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీసీలకు టికెట్లు ఇచ్చేటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించకపోతే కనుక అయినప్పటికీ ఎన్నికల్లో గెలిచేందుకు తమ సహకారం ఉంటుంది, కంపల్సరీ సహకరిస్తాము, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల డిమాండ్ల కోసం బీసీలకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనం పర్టికులర్గా చూస్తే కనుక పార్లమెంట్ వైజ్గా చూస్తే ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు, ప్రతి పార్లమెంటుకు 2 ఎమ్మెల్యే స్థానాలు చొప్పున బీసీలకు కేటాయిస్తాము, ఇది కంపల్సరీ కేటాయించిందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా గతంలో చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు. దాని ప్రకారం చూస్తే కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఆ టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వేములవాడ నుంచి ఆదిత్య శ్రీనివాస్, అదేవిధంగా కర్నూలు నుంచి కొనగాల మహేష్, ఈ ముగ్గురు కూడా కర్నూలు పార్లమెంట్ నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేతలు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ నుంచి చూస్తే కనుక రామగుండం నుంచి రాజ్ ఠాకూర్, పెద్దపల్లి నుంచి ఘంటా రాములు యాదవ్, అదేవిధంగా ఈర్ల కొమరేలు కూడా అక్కడ పోటీలో ఉన్నటువంటి తెలుస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆదిలాబాద్ నుంచి ఘంటా సుజాత, సిర్పూర్ నుంచి రవి శ్రీనివాస్, ముదల్ నుంచి ఆనంద్రావు పటేల్, వీళ్ళు కూడా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీసీ నేతలుగా ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ చూస్తే కనుక ఆర్మూర్ నుంచి గోర్త రాజేందర్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇరాత్రి అనిల్, ఇద్దరు కూడా నిజామాబాద్ నుంచి పోటీ పడుతున్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి చూస్తే కనుక దుబ్బాకలో కత్తి కార్తిక్ గౌడ్, పటాన్చెరు నుంచి కోటే శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా నర్సాపూర్ నుంచి గాలి అనిల్ కుమార్, ఇక సిద్దిపేట నుంచి శ్రీనివాస్ గౌడ్లు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ పడుతున్నారు. దీంతో విధంగా జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల నుంచి బాన్స్వాడ నుంచి బాలరాజు, అదేవిధంగా నారాయణగఢ్ నుంచి సురేష్ గడ్కర్, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి చూస్తే కనుక మేడ్చల్ తోటకూర జంగయ్య యాదవ్, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి నందికంటి శ్రీధర్, మల్కాజ్గిరి శ్రీధర్ మొన్నటి వరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి చేరడంతో అక్కడ నందికంటి శ్రీధర్కి ఇబ్బందికరంగా మారింది. ఈ అంశం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చాలా హాట్గా నడుస్తుంది. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి మదియాష్కి గౌడ్ కూడా ఎల్బీ నగర్ టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి హుషరాబాద్ పర్టికులర్గా అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ ఎంపీగా కూడా పనిచేశారు. అదేవిధంగా సంగిశెట్టి జగదీశ్వరరావు కూడా అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. దాంతోపాటుగా అంబర్పేట నుంచి నూరు శ్రీకాంత్ గౌడ్, అదేవిధంగా మోతా రోహిత్, లక్ష్మణ్ యాదవ్ కూడా హుషరాబాద్ నియోజకవర్గం నుంచి బీసీ నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఇక చేవెళ్ల పార్లమెంట్ నుంచి చూస్తే కనుక రాజేంద్రనగర్ నుంచి గౌరీ సతీష్, అదేవిధంగా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఇక షేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి జర్పేట్ జైపాల్, అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి నారాయణపేటకు వచ్చేసరికి ఎర్రశేఖర్తో పాటు షాద్నగర్ కాన్స్టిట్యూన్సీకి ఈర్లపల్లి శంకర్, అదేవిధంగా ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్లు, దేవతకద్ర కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రదీప్ గౌడ్, ముక్తాల్ నుంచి శ్రీహరి, అదేవిధంగా నాగరాజ్ గౌడ్. ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి చూస్తే కనుక గద్వాలలో రాజీవ్ రెడ్డి, అదేవిధంగా సరిత తిరుపయ్య, దాంతోపాటుగా కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ నుంచి కేతురు వెంకటేష్. నల్గొండ పార్లమెంట్ నుంచి చూస్తే కనుక నల్గొండలో చెరుకు సుధాకర్ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక నేతగా వివరించారు. కేసీఆర్ పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ మొదట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో కూడా చెరుకు సుధాకర్ పాత్ర చాలా కీలకమైందని చెప్పేసి అప్పుడు ఉద్యమకారులు చెప్తారు. అటువంటి చెరుకు సుధాకర్ కూడా బీసీ సామాజిక వర్గం నుంచి పెద్దపీట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తుంటే కనుక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నేతలు ఎక్కువగా ఉన్నారు. వారందరికీ రాజకీయంగా పదవులు ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల సమీపించినటువంటి సందర్భంలో టికెట్లను అకామిడేట్ చేసేటువంటి పరిస్థితులు కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించాలి, ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసే విధంగా వ్యవహరిస్తే కనుక బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి డిమాండ్ బీసీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. మొత్తం మీద స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా ఇవాళ చివరి సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఏ మేరకు బీసీల డిమాండ్ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు లేదా సర్వేల ఆధారంగానే టికెట్